నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ వెస్పర్ థియరీ అండి, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. సో ఆ థియరీ డిస్కస్ చేయడానికి చిన్న పాయింట్ అండి, ఈ బాండ్ కూడా మనం నేర్చేసుకుంటే వెస్పర్ థియరీ మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కన్వీనియంట్ గా దొరుకుతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు టేక్ దట్ వెస్పర్ థియరీ టాపిక్ వీ మస్ట్ లెర్న్ అబౌట్ బ్యాక్ బాండింగ్ అండి. ఆ బ్యాక్ బాండింగ్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత వెస్పర్ థియరీలోకి ఎంటర్ అవుతాం. వాట్ ఈజ్ బ్యాక్ బాండింగ్? ఇట్ ఈజ్ నో డౌట్ ఇట్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. బ్యాక్ బాండింగ్ అంటే ఏం లేదండి, కొత్తది ఏం కాదు, నథింగ్ బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. మరి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డే టు బాండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఎన్ ఆటమ్ హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ అనదర్ ఆటమ్ హ్యావింగ్ ఎంటీ ఆర్బిటల్స్. Okay, so lone paired orbital can donate electron pairs to that empty orbital and equally shared between those two atoms, that gives a coordinate covalent bond. దాని మన కోఆర్డినేట్ సార్, మరి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనొచ్చు కదా, మరి మళ్ళీ ఇక్కడ బ్యాక్ బాండింగ్ అనే టర్మ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తారా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఒకసారి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఇట్ ఈస్ ఎన్ హెచ్ త్రీ, దేర్ ఈస్ ఎ లోన్ పేర్, దేర్ ఈస్ హెచ్ ప్లస్ అయాన్, దేర్ ఈస్ ఎన్ ఎంటీ ఆర్బిటల్. ఈ లోన్ పేర్ దీనికి డొనేట్ చేసి బాయ్స్, ఇదొక స్పీషీస్, ఇదొక స్పీషీస్ రా, ఈ టూ స్పీషీస్ కి ఇంత ముందు నీకు బాండ్ ఏం లేదు, బట్ ఓ బాండ్ ఫామ్ అయింది, ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కాబట్టి ఇది నార్మల్ గా బాండ్ ఫార్మేషన్ అండి. ఇక్కడ బ్యాక్ బాండింగ్ ఎందుకు అంటున్నారా, ఆల్రెడీ దెర్ ఇస్ ఎ బాండ్, ఆల్రెడీ బాండ్ ఉంది, న్యూలీ బ్యాక్ బాండింగ్ ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, అంటే యాజ్ ఎ పై బాండ్. అంటే ఇక్కడ మన కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ యాజ్ ఎ పై బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని. సో అంటే ఆల్రెడీ ఒక బాండ్ ఉంది, ఆ బాండ్ కి అడిషనల్ గా ఈ బాండ్ వస్తుంది, కాబట్టి దట్ రివర్స్ కేసులో కనిపిస్తుంది. చూద్దామండి మనం ఎక్స్ప్లెనేషన్ లో వచ్చి, దట్ ఇస్ దట్ ఇస్ కాల్డ్ యాజ్ బ్యాక్ బాండింగ్ అని చెప్పారు. అంటే నార్మల్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కి ఈ బ్యాక్ బాండ్ కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లో నువ్వు తీసుకునే స్పీషీస్ మధ్య నో బాండ్ ఈజ్ యాక్చువల్లీ దేర్, దేర్ ఈజ్ సిగ్మా బాండ్ ఫార్మేషన్ అండి. ఇక్కడ మనకి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ సిగ్మా బాండ్ అండి. ఇప్పుడు ఈ బ్యాక్ బాండింగ్ ఏంటంటే పై బాండ్, బ్యాక్ బాండింగ్ ఇస్ నథింగ్ బట్ పై బాండింగ్ అని చెప్పొచ్చు అండి. మనకి పై బాండింగ్ అంటే ఆల్రెడీ దేర్ ఇస్ ఎ సిగ్మా బాండ్, నౌ వన్ మోర్ బాండ్ ఇస్ ఫార్మ్, దట్ పై బాండ్ ఇస్ నథింగ్ బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అవుతుంది. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ బాయ్స్. సో దట్ ఈస్ సి హియర్, పర్టికులర్లీ ఐఎమ్ టేకింగ్ ఎన్హెచ్ త్రీ, ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్, ఇట్ ఈస్ పిరమిడల్ షేప్, ఇట్ ఈస్ లోన్ పేర్. ఇప్పుడు నీకు బ్యాక్ బాండింగ్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలి అంటే, వన్ ఆఫ్ ద బాండెడ్ ఐటమ్స్ హ్యావ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఉన్నాయా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మాలిక్యూల్లో? ఎస్, వన్ ఆఫ్ ద ఐటమ్స్ హ్యావ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఐదర్ ఇట్ ద సెంట్రల్ ఐటమ్ ఆర్ బాండెడ్ ఐటమ్. ఎక్కడ ఉందా నా దగ్గర? సెంట్రల్ ఐటమ్ దగ్గర లోన్ పేరు ఉంటాయి. నెక్స్ట్ ఆటోమేటికలీ బాండెడ్ ఐటమ్ దగ్గర ఎంటీ ఆర్బిటల్స్ ఉండాలి. ఈజ్ హైడ్రోజన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్స్ బాయ్స్? హైడ్రోజన్ దగ్గర ఎంటీ ఆర్బిటల్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. నో సార్, లేదు లేదు కదా. సో నో ఎంటీ ఆర్బిటల్ హియర్ 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 అండ్ బట్ ఈజ్ దిస్ పాసిబుల్ టు డొనేట్ దిస్ ఎలక్ట్రాన్ పేర్ టు దిస్ హైడ్రోజన్ ఐటమ్? ఈజ్ దిస్ బాండింగ్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఆల్రెడీ దెర్ ఇస్ ఎ బాండ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈస్ దట్ షుడ్ బి పై బాండ్. ఐ కరెక్ట్? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ షుడ్ బి పై బాండ్. కానీ ఇక్కడ నాట్ పాసిబుల్ రా, అంటే నో బ్యాక్ బాండింగ్ హియర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఎఫ్ త్రీ, దెర్ ఇస్ ఎ లోన్ పేర్ వాయిస్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ దట్ ఈస్ టూ ఎస్ టూ టూ పి ఫైవ్. So 2s to 2p5 means there is three pairs of electrons and one unpaired electron. That one unpaired electron gives this bond. Okay, na? Now, is fluorine outermost orbital? There is a 2s to 2p5. Is 2d orbitals are there or not in case of a second orbit? E 2d orbitals exist out there? No, sir. No, sir. No, not possible. అంటే ఇక్కడ ఉన్నాయని కూడా కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది. ఇక్కడ లోన్ పేర్ ఉంది కానీ ఈ లోన్ పేర్ ఇటేమ్ డొనేట్ చేసే ఛాన్స్ ఉందా అంటే లేదండి, ఎందుకంటే ఎంటీ ఆర్బిటల్స్ ఆర్ నాట్ పాసిబుల్. పోనీ నైట్రోజన్ దగ్గర ఏమైనా లోన్ పేర్ ఉందా? ఈ లోన్ పేర్ ఉందిగా, ఈ లోన్ పేర్ డొనేట్ చేయించుకోపోయింది. సరే, ఈజ్ దిస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? ఇట్ కెన్ డొనేట్ దిస్ వన్ పేర్ టు నైట్రోజన్ ఐటమ్.
ఇఫ్ నైట్రోజన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్, నైట్రోజన్ దగ్గర ఎంటీ ఆర్బిటల్ ఉంటే ఇట్ ఈస్ ఫాస్ఫరేట్. నైట్రోజన్ దగ్గర ఎంటీ ఆర్బిటల్ ఉందా? నైట్రోజన్ ఫైవ్ కదా, టూ ఎస్ టూ టూ పి త్రీ రా. వన్స్ అగైన్ టూ డి ఆర్బిటల్స్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్, నో ఎంటీ ఆర్బిటల్. దిస్ ఈస్ ఆల్సో నాట్ హ్యాపీ. దట్ మీన్స్ ఈ బాండ్ కానీ ఈ బాండ్ కానీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే లేదండి. ఈ కేసులో కూడా ఎంటీ ఆర్బిటల్స్ ఏం లేవు కాబట్టి నో బ్యాక్ బాండింగ్ అంటాను, ఒప్పుకుంటారా? Yes, sir. ఈ కేసులో కూడా నో బ్యాక్ బాండింగ్ అని, ఈ కేసులో కూడా నో బ్యాక్ బాండింగ్. నెక్స్ట్ నైట్రోజన్ క్లోరిన్ లోన్ పేర్స్. క్లోరిన్ ఇస్ క్లోరిన్ రా. క్లోరిన్ వచ్చేసరికి త్రీ ఎస్ టూ త్రీ పి ఫైవ్ రా, త్రీ ఎస్ టూ త్రీ పి ఫైవ్, త్రీ డి జీరో. Boys, D orbitals are there in case of chlorine. Chlorine, yes, sir. But with zero electrons. No electrons. And empty orbitals, say, Gavi? Yes. Oh, nah? Yes, so, sir. Kabadi, chlorine, dekar, empty orbitals, so, nahi ra. Kabadi, e lone pair, di ni donate, se, chance, on the enter, leg, enter, ra. Yes, sir. There is a chance. Yes, or no? So, is this sigma bond or pi bond? First of all, tell me, boys, already there is a bond. Pi bond. Should be sigma bond. This newly formed bond is a pi bond. That too, yes, lone paired orbital of central atom and empty orbital of chlorine. Because of these two, a back bonding is possible. A coordinate covalent bond is possible. Samma man intha mundu cheppina NH3 H plus ayaniki ikkadiki difference ayi observe chesara. Between these two, actually there is no bond. But here already there is a bond. Ikkada form ayya coordinate covalent bond sigma bond. Here the former covalent bond is a pi bond. Correct, na? Yes, sir. Because of this, nitrogen chlorine has a double bond character. The bond between nitrogen and chlorine has a double bond character. Am I correct or wrong? Double bond character untunda unda. So, kabatti double bond character valla dani repulsions vaatilo koddiga difference vache chances aithe unnayandi. Vaati gurinchi discussion pedadam. Okay. See here. What is the definition? See here, boys. If a molecule having vacant orbital at the central atom, then is actually firstly vacant orbital at the central atom and lone pair at bonded atom, or vice versa. And vacant orbital at bonded atom and lone pair at central atom. In any case, lo, ikkada lone pair undi, ikkada empty orbital na, ikkada lone pair undi, ikkada empty orbital na. No doubt, there should be a coordinate covalent bond formation. That bond is nothing but a dative bond, which is called as బ్యాక్ బాండింగ్ అని చెప్తున్నాను. ఆల్రెడీ బాండ్ ఉంది కాబట్టి ఈ బాండ్ న్యూలీ ఫార్మ్డ్ బాండ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్ బాండింగ్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ సెంట్రల్ ఆటమ్ ఆర్ బాండెడ్ ఆటమ్స్ హ్యావ్ అట్లీస్ట్ వన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్, అనదర్ హ్యాస్ లోన్ పేర్. జనరల్ గా ఈ బ్యాక్ బాండింగ్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది అంటే, సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అండి. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఎవరంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అనేది చూసారా, వీటి దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి కదా. ఈ లోన్ పేర్స్ ఏంటంటే మోర్ రిపల్సెస్ డామినేట్ చేస్తుంటాయి, మోర్ రిపల్సెస్ కాబట్టి క్విక్ గా ఎవరికైనా ఇద్దామని ఇచ్చేద్దాం ట్రై చేస్తుంటాయి. కాబట్టి దిస్ బ్యాక్ బాండింగ్ ఇస్ మెయిన్లీ అండ్ మోస్ట్లీ పాసిబుల్ వెన్ ద సెంట్రల్ ఆటమ్ ఈస్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్. పాయింట్ అర్థమైనా? సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్స్ ఉండాలి, నైట్రోజన్ అయినా ఆక్సిజన్ అయినా ఫ్లోరిన్, వాటికి హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్, ప్లస్ అట్ ది సేమ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ లోన్ పేర్స్ వస్తుంటే మోర్ రిపల్సెస్ వస్తాయి. కాబట్టి ఎవరైనా కావాలంటే త్వరగా ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్యాక్ బాండింగ్ ఇన్ దీస్ కేసెస్ ఇస్ మోస్ట్లీ అవైలబుల్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటూ మనం దీనివల్ల ఏమవుతుందంటే బాండ్ యాంగిల్ చేంజ్ అవుద్ది, స్ట్రక్చర్ మే ఆల్సో చేంజ్ చేసేయండి. అప్పుడు దాకా మనం చూసిన స్ట్రక్చర్ ఒకటి అయితే అనదర్ స్ట్రక్చర్ లో మారిపోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ ఏంటి ఒక్కసారి చూద్దాం. సో ఇట్ ఈస్ అబౌట్ బ్యాక్ బాండింగ్ బాయ్స్. డూ యూ నో ద డెఫినేషన్ బాయ్స్? కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడు ఎక్కడ బాండ్ బ్యాక్ బాండింగ్? మా బ్యాక్ బాండింగ్ అంటే సిగ్మా బాండా పై బాండా? పై బాండ్ బాండ్, పై కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కరెక్టేనా? yes, పై డేటివ్ బాండ్ అండి. yes. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నారంటే ట్రైమిథైల్ ఏమీన్, ట్రైసెరైల్ ఏమీన్ గ్యారంటీ గా బిట్స్ లో పడుతుందండి, జాగ్రత్త చూసుకోండి. ట్రైమిథైల్ ఏమీన్, ట్రైసెరైల్ ఏమీన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ట్రైమిథైల్ ఎమీన్ అండ్ ట్రైసిలైల్ ఎమీన్,
ఆ ట్రై మిథైల్ ఎమీన్, మిథైల్ అంటే సిహెచ్ త్రీ గ్రూప్, ట్రై మిథైల్ ఎమీన్, నైట్రోజన్ హ్యాస్ నోన్ పేరెంట్, ఇట్ ఈస్ ఇట్స్ ఫార్మర్. ట్రైసెలైల్ కార్బన్ ప్లేస్ లో సిలికాన్ తీసుకోండి, ఎస్ఐహెచ్ త్రీ, ట్రైస్ ఎన్రా నోన్ పేరెంట్, ఇట్ ఈస్ ట్రైసెలైల్ ఎమీన్ బాయ్స్. సో జస్ట్ లైక్ ఎన్ హెచ్ త్రీ, we expected these two molecules also have pyramidal structure just like NH3. My NH3 undu chusara ammonia, what is the shape of ammonia molecule boys, do you know what is the shape of ammonia molecule? Pyramidal shape. Pyramidal. So there are three hydrogens. These hydrogens are replaced with CH3 groups, okay na? That is a trimethyl amine. అలా కాకుండా ఎస్ఐ హెచ్ త్రీ గ్రూప్స్ తో కనుక రీప్లేస్ అయ్యి అనుకోండి, దోస్ హైడ్రోజన్స్, దట్ ఈస్ ట్రైసిలైల్ ఎమీన్. అంటే దీస్ టూ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా అని చెప్పొచ్చా? ఎరా, దోస్ ఆర్ డెరివేటివ్ ఫ్రమ్ అమోనియాలో హైడ్రోజన్ ప్లేస్ లో ఈ మిథైల్ గ్రూప్ ని సిలైల్ గ్రూప్ ని అటాచ్ చేస్తూ వచ్చినాయన, అవన్నీ కూడా రీప్లేస్ చేస్తూ వచ్చినాయగా. సో దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. సో వీటి స్ట్రక్చర్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తారా, జస్ట్ లైక్ అమోనియా దీస్ ఆర్ ఆల్సో ఇన్ పిరమిడల్ షేప్ అండి. నైట్రోజన్ CH3, nitrogen has lone pair boys. Boys, is carbon has empty orbitals or not? Tell me. Because nitrogen is lone pair only. Carbon is empty orbital, guarantee ga idi back bond in form chese ability aithe untundi. Carbon is exist outna leda. Carbon is levu kada. 2s2 2p2 ra. 2s2 2p2 ante 2px1, 2py1, 2pz0. బట్ కార్బన్ ఆల్వేస్ ఇన్ ఎక్సైటెడ్ ఫామ్ అండి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయిందిరా. నౌ దీస్ ఆర్ ద అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అండి. ఈ ఫోర్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ తో మనం కార్బన్ ఫోర్ బాండ్స్ ఫామ్ చేస్తుందిరా. అంటే సిహెచ్ త్రీ పరిస్థితి ఇది. ఎవ్రీ సిహెచ్ త్రీ లైక్ దిస్ అండి. కార్బన్ కెన్ ఫార్మ్ హౌ మెనీ బాండ్స్ బాయ్స్? హియర్ 1 విత్ నైట్రోజన్ అండ్ 3 విత్ హైడ్రోజన్ అండి. ఇది ట్రై మిథైల్ గ్రూప్ అండి. ఇప్పుడు ఈజ్ కార్బన్ హ్యాస్ ఎంటీ ఆర్బిటల్స్ ఆర్ నాట్? కార్బన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిటల్, 2D ఆర్బిటల్స్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్. కార్బన్ దగ్గర ఎంటీ ఆర్బిటల్ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి బ్యాక్ బాండింగ్ ఇన్ దిస్ కేస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఎస్, బ్యాక్ బాండ్ not possible. Now same theory ikkada okka sari uddam, nitrogen with si h3 ikkada silicon kuda three bonds form chesthi plus one just like carbon ra, because both carbon and silicon are in the same group. Idi kuda mana four bonds ni form chestundi. Aidra trisilyl amine. Now సిలికాన్, సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత? 14 కదా. 14 అంటే 3s2 3p2 వస్తుంది. ఈ ప్లేస్ లో సిలికాన్కి 3s2 3p2 రా, అన్ని త్రీలే. అప్పుడు 2d ఎగ్జిస్ట్ కాదన్నాం కానీ 3d ఎగ్జిస్ట్ అవుతుందిగా. ఏమా ఈ 4 అనుకునే తగ్గ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సిలికాన్ హ్యాస్ ఔటర్ మోస్ట్ ఎంప్టీ d ఆర్బిటల్స్, యాక్సెప్టెడ్ ఆర్ నాట్? Yes sir. Silicon has MTD orbitals. So MTD orbital, ee lone pair ee MTD orbital donate chestu back bonding possible. Now here back bonds possible. In this case back bond is not possible. So ee back bond possible avatam valla em ayyadante, actually ga SiH3 oka bulky group ra. So pyramidal shape unde sariki ee molecule ki ee group ki madhya repulsions dominate ay stability tagipo. ఆ స్టెబిలిటీ తగ్గడానికి అది స్టెబిలైజ్ అవ్వాలి అంటే గ్యారెంటీగా మినిమం రిపల్షన్స్ మెయింటైన్ అవ్వాలి. ఆ మినిమం రిపల్షన్స్ కోసం ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ బ్యాక్ బాండింగ్ బాయ్స్, సో ఇప్పుడు కార్బన్ కి నైట్రోజన్ కి సిలికాన్ కి మధ్య డబుల్ బాండ్ క్యారెక్టర్ వచ్చిందా లేదా ఆలోచించండి. ఈ డబుల్ బాండ్ క్యారెక్టర్ రావడం వల్ల నైట్రోజన్ నౌ ఈజ్ ఇన్ sp2 హైబ్రిడైజేషన్. ఇప్పటిదాకా నీకు sp3 లో ఉన్నది కదా, sp2 హైబ్రిడైజేషన్ లోకి వచ్చింది. sp2 హైబ్రిడేషన్ లోకి వచ్చేసరికి షేప్ ఏమవుతుందిరా? ఇదే పిరమిడ్ లో మెయింటైన్ అవుతుంది. ట్రైగోనల్ ప్లానర్ లోకి వస్తుందా? ప్లానర్. సో కాబట్టి నౌ ద మాలిక్యూల్ చేంజెస్ టు నైట్రోజన్ సిలికాన్ SiH3 రా,
ఎస్ఐహెచ్ త్రీరా, నెక్స్ట్ ఎస్ఐహెచ్ త్రీరా. సో దీనికి దీనికి కోఆర్డినేట్ కోఆర్డినేట్ బ్యాక్ బాండింగ్ ఫస్ట్ ప్లేన్. నౌ వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ దిస్ ట్రైసెలైల్ ఎమి, ఇస్ దిస్ పిరమిడల్ ఆర్ ట్రైగోనల్ ప్లేన్? ట్రైగోనల్ ప్లేన్. ఓకే, సో యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది పిరమిడల్ స్ట్రక్చర్ రా, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్. సో ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఎగ్జిస్ట్ అండి, ట్రైగోనల్ ప్లేనార్ షేప్. సో దిస్ ఈస్ ఆల్ డ్యూ టు బ్యాక్ బాండ్ ఫార్మేషన్, క్లియరా? నెక్స్ట్ ఈ ఫామ్ అయిన బ్యాక్ బాండ్ ఇక్కడ ఉన్నది అండి. సో మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఎంప్టీ ఆర్బిటల్స్ ఉంటాయిగా, ఇన్వాల్వ్ అయిపోతుంది. నైట్రోజన్ ఎస్ఐహెచ్ త్రీ ఈసారి బ్యాక్ బాండ్ కి. సార్ ఆర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ సార్. సార్ యువర్ వీడియో సార్, వీడియో ఇన్స్టాల్ సార్. Tell me boys, see here,